చేనేతలు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యస్థితికి వెళ్ళిపోతా ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అసలు పని జరగట్లేదు సార్. ఇంకో పని చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. మన మిత్రులంతా ఉన్నారు ఇక్కడ చాలామంది. అన్ని నియోజకవర్గాలు ఇదే సమస్య ఉంది. చాలా తీవ్రమైన సమస్య ఉత్తిపోతూ ఉంది. ఎందుకంటే గోరు చుట్టు మీద రోకలు పోట్లాగా జిఎస్టీ వేసింది కేంద్రం. దాని ఎఫెక్ట్ తోటి అసలు పని పోయింది మొత్తం కూడా. దయచేసి సీరియస్ మ్యాటర్ సార్ ఇది. ఇట్ ఈస్ ఏ సీరియస్ ఇష్యూ. జస్ట్ యూ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ త్రూ దిస్ హౌస్. సో మేము కూడా నోట్ చేసాం ఇది. కాబట్టి మీరు ఒక మంచి మీరు రండి ప్లీజ్. కమ్ ఇన్ ఏ షేప్ ఆఫ్ షార్ట్ నోట్స్ కోసం ఆర్ 3-4 విచ్ ఎవర్ యూ లైక్. ప్లీజ్ సెండ్ ఇట్. ప్లీజ్ సెండ్ ఇట్ హౌస్. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్. అపీలింగ్ సార్. మా మిత్రులంతా ఉన్నారు. ఒక వృత్తి తరతరాలుగా ఆధారపడి వృత్తి దెబ్బతింటున్న సందర్భంగా అడ్మిట్ చేస్తారంటున్నాను కదా. చేనేతలు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యస్థితికి వెళ్ళిపోతా ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అసలు పని జరగట్లేదు సార్. ఇంకో పని చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. మన మిత్రులంతా ఉన్నారు ఇక్కడ చాలామంది. అన్ని నియోజకవర్గాలు ఇదే సమస్య ఉంది. చాలా తీవ్రమైన సమస్య ఉత్తిపోతూ ఉంది. ఎందుకంటే గోరు చుట్టు మీద రోకలు పోట్లాగా జిఎస్టీ వేసింది కేంద్రం. దాని ఎఫెక్ట్ తోటి అసలు పని పోయింది మొత్తం కూడా. దయచేసి ఇది సీరియస్ మ్యాటర్ సార్ ఇది. ఇట్ ఈస్ ఏ సీరియస్ ఇష్యూ. జస్ట్ యూ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ త్రూ దిస్ హౌస్. సో మేము కూడా నోట్ చేసాం ఇది. కాబట్టి మీరు ఒక మంచి మీరు రండి ప్లీజ్. కమ్ ఇన్ ఏ షేప్ ఆఫ్ షార్ట్ నోట్స్ కోసం ఆర్ 3-4 విచ్ ఎవర్ యూ లైక్. ప్లీజ్ సెండ్ ఇట్. ప్లీజ్ సెండ్ ఇట్ హౌస్. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్. అపీలింగ్ సార్. మా మిత్రులంతా ఉన్నారు. ఒక వృత్తి తరతరాలుగా ఆధారపడి వృత్తి దెబ్బతింటున్న సందర్భంగా అడ్మిట్ చేస్తారంటున్నాను కదా. చేనేతలు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యస్థితికి వెళ్ళిపోతా ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అసలు పని జరగట్లేదు సార్. ఇంకో పని చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. మన మిత్రులంతా ఉన్నారు ఇక్కడ చాలామంది. అన్ని నియోజకవర్గాలు ఇదే సమస్య ఉంది. చాలా తీవ్రమైన సమస్య ఉత్తిపోతూ ఉంది. ఎందుకంటే గోరు చుట్టు మీద రోకలు పోట్లాగా జిఎస్టీ వేసింది కేంద్రం. దాని ఎఫెక్ట్ తోటి అసలు పని పోయింది మొత్తం కూడా. దయచేసి ఇది సీరియస్ మ్యాటర్ సార్ ఇది. ఇట్ ఈస్ ఏ సీరియస్ ఇష్యూ. జస్ట్ యూ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ త్రూ దిస్ హౌస్. సో మేము కూడా నోట్ చేసాం ఇది. కాబట్టి మీరు ఒక మంచి మీరు రండి ప్లీజ్. కమ్ ఇన్ ఏ షేప్ ఆఫ్ షార్ట్ నోట్స్ కోసం ఆర్ 3-4 విచ్ ఎవర్ యూ లైక్. ప్లీజ్ సెండ్ ఇట్. ప్లీజ్ సెండ్ ఇట్ హౌస్. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్. అపీలింగ్ సార్. మా మిత్రులంతా ఉన్నారు. ఒక వృత్తి తరతరాలుగా ఆధారపడి వృత్తి దెబ్బతింటున్న సందర్భంగా అడ్మిట్ చేస్తారంటున్నాను కదా. సార్, ఎంబీసీ కార్పొరేషన్ గురించి ఇందాక నేను మాట్లాడుతూ కేసీఆర్కి అంటే చాలా గౌరవం ప్రేమ. కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి చైర్మన్గా బాధ్యతలు మీకు అప్పచెప్పి ఆ తర్వాత మిమ్మల్ని మొదటి కార్పొరేషన్ మీరే, చివరి కార్పొరేషన్ చైర్మన్ మీరే అయిపోయారు. సో ఒకటి మనం ఇక్కడ గమనించాలి. ఫస్ట్ అంటే బీసీ అనగానే మనం పనికి ఆహార పథకం లేక కార్పొరేషన్ చైర్మన్ అని ఒక పదవి బాధ్యత చేపట్టింది. వాళ్ళకు ఉండేది ఒక తెల్ల కారు, లేకపోతే ఒక గన్మెన్, చెప్పుకోవడానికి ప్రోటోకాలు, అక్కడికక్కడ తిరగడానికి లేకపోతే జీతం వస్తుంది. ఇది తప్ప కార్పొరేషన్ నిధులు ఉండవు, అసలు విధులు ఉండవు. ఏముంటుంది, మీరు అన్ని చైర్మన్లు కూడా మేమేం నియామకాలు చేయలేదు. ఎక్కడెక్కడ ఏది అవసరం, ఇప్పుడు ఇరిగేషన్ అవసరం, ఎలక్ట్రిసిటీలో అవసరం, అవన్నీ కూడా నియామకాలు జరిగినాయి. కానీ నిధులు లేని వారికి ఈ పదవులు ఎందుకు, నిధులే లేవు కదా.